దళితులే పేదరికంలరా భయ అంటే ఊరంతా బీసీలే కొద్దిమందికి భూములే ఓ 20 30 కుటుంబాలు ఉండొచ్చు రెక్కబ భూములు కానీ గడమోల ఎవలు కూడా అంత పెద్ద గొప్ప సకదనమేం లేదు ఓ కుంటాయిని వచ్చిండు ఓ ఆయన ఇట్లా వచ్చిండు ఓ ఆయన అట్లా వచ్చిండు రకరకాల వడ్డోలు ఉన్నారు పాపం వాళ్ళు బాధలే ఉన్నారు ఈ రకరకాలు ఉన్నారు వాళ్ళని కూడా ఆదుకుందాం వాళ్ళకు కూడా కొంత ప్రేరణ మంచి చెడ్డ ఇచ్చి చేసుకుందాం మనతో పాటు ఊరు కూడా బాగుపడదు ఇక మన కాడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఈ ఊర్లో గవర్నమెంట్ జాగా ఒక 612 ఎకరాలు ఉండే 612 ఎకరాల భూమి ఇచ్చినం సర్టిఫికెట్లు ఇచ్చినామని చెప్తున్నారు మరి దళితుల దగ్గర ఎంత ఉన్నది జాగా అంటే తక్కువ ఉన్నది చాలా తక్కువ ఉన్నది అట ఉండదు కదా మరి ఎక్కడ పోయిన జాగా నేను మీ కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చిన మొత్తం ఎవడెవడైతే కబ్జా పెట్టుకునేవాడు గుంజుకునేవాడు వాడెవడ నవ నిర్మాణ సంస్థ వచ్చి వాడు 20 ఎకరాలు ఉన్నాడట రకరకాలు ఉన్నాయి దొంగ దొర మొత్తం బయట పెట్టాలి ఇప్పుడు పెట్టి మన దళితులకు కుటుంబానికి ఎంత భూమి వస్తుంది ఒక లెక్క తీశారు ఆఫీసర్లు మీ కలెక్టర్ గారు తీయించారు లెక్క ఏమొచ్చింది అంటే 49 దళిత కుటుంబాలనట్టు లెక్క వచ్చింది కానీ అలా పెద్దగానే ఉన్నారు పెళ్లి లేని ఏరువాడరు వేరే సంసారం అయిపోయింది ఆయన కూడా కుటుంబం అయిపోయాడు అట్లా లెక్క తీసినప్పుడు 76 76 కుటుంబాలు అవుతున్నాయి 76 దళిత కుటుంబాలు మన లెక్క వాసాల మరిల మరి 76 మందికి భూమి ఉందా అందరికి లేదు మరి పంచినప్పుడు ముందుగాల దళితులకు ఇవ్వాలి ఏం లేనోలు కాబట్టి ఎందుకు ఇవ్వలే అప్పుడు ఏం చేసిరు ఆ దొరలు వాళ్ళ కథ మనకు తెలియదు ఇప్పుడు ఇంకొక 100 ఎకరాలు వెళ్ళింది భూమి ఇది ఎవరికి ఇవ్వకుంటున్నది దాన్ని దళితులకే ఇచ్చుకుందాం మనం 110 ఎకరాలు ఉన్నది ఇప్పుడు ఎవరికి ఎంత ఉన్నది ఒక 16 దళిత ఇళ్ళకేమో మొత్తమే లేదని చెప్తున్నారు ఏ భూమి లేదు ఏం లేదు వాళ్ళకు ఎక్కడ జాగలేదు ఆ ఉన్నోళ్ళు ఎవరు వాళ్ళకి ఎంత ఉన్నది వాళ్ళకి ఇంకెంత కలుపుదాము మొత్తమే లేని వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎంత ఇచ్చుకుందాము మొత్తం మీద కనీసం అందరికో ఎకరమో ఎకరంన్నరనో 2 ఎకరాలో కనీసం ఉండేటట్టు ఈ మిగిలిన ఇప్పుడు 100 ఎకరాలు ఏదైతే మన చేతులున్నదో అది ఈ లెక్క తీస్తే దొంగ దొర బయటపడదు అదే వెళ్తుంది అదే లేదు నేను దీపిస్తా మీరేం చేసాకర్లేదు మొత్తం గజం గజం కొలిచి అసలు సంగతి ఏది ఎవడు కబ్జా పెట్టండి ఎక్కడన్నది మీరు కూడా దీనిలో సహకారం చేయాలి పాత మరి దళితులకు ఇచ్చిన భూములు దళితుల దగ్గరనే ఉన్నాయా ఇంకేమన్నా కొట్టేసిండా చట్టం అనుమతించదు దళితుల భూమి ఇంకోటి తీసుకోవడానికి వీలు లేదు వాళ్ళకే ఉండాలి వాళ్ళకే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి మనకు వ్యవసాయాలు చేయాలి మంచిగా ఫస్ట్ క్లాస్గా మనం రైతులం కావాలి ఎందుకు కామ చేత కామా అయితే కదా అవి చూపెట్టాలి వాసాల మరిలా కొత్త చరిత్ర ఇవ్వాలి ఇప్పుడు వాసాల మరిలా అది జరగాలి అది భూములు మీ కలెక్టర్ గారు మంచి ఆఫీసర్ మొన్ననే వచ్చింది ఆమె కష్టపడుతున్నది నేను అడిగిన చేస్తామమ్మా అంటే గట్టిగా చేద్దాం సార్ వాళ్ళని బాగు చేయాలి తప్పకుండా చేద్దామని చెప్పిండ్రు మీకు చేస్తాం ఆ పని ది ఎగ్జిస్టింగ్ ల్యాండ్ విత్ దెమ్ విత్ ఇన్ వెల్ విత్ ఇన్ దేర్ పొజిషన్ ది ల్యాండ్ ఎన్క్లోజ్డ్ అండ్ ది ల్యాండ్ అవైలబుల్ ద హోల్ పీస్ షుడ్ గో టు ద దళిత్స్ ఓన్లీ బికాజ్ దే ఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కాబట్టి మొత్తం జాగాను మన కనీసం మన 56 ఎకరాలు ఇంత ఉన్నట్టే ఉన్న దళితులు దాని అంతకు మించి లేదు మరి అట్టట్లయితుంది నేను వచ్చినప్పుడు ఆ లక్ష్మమ్మ ఇప్పుడు లక్ష్మమ్మ ఉన్నదా మీటింగ్లో ఆ లక్ష్మమ్మని అడిగిన పక్క కూర్చుని భోజనం తింటే నేను అడిగిన ఎంతమందికి ఉన్నదమ్మా భూమి అంటే కొంతమందికి మొత్తమే లేదు సార్ ఉన్నోని కూడా అర్ధక్రమం పావ్యక్రమం గట్లే ఉన్నదో అన్నది అట్టట్లయితుంది మరి అలా ఏదో కొంత గోలుమాలన్నది అదంతా నేను బయటికి తీస్తాను మీరు ఎవ్వంతను పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు ఎవంతం కొట్లాడక్కర్లేదు నేనే తిప్పిస్తా తీసి మొత్తం బయట పెట్టి ఆ భూమి ఎంత మన వాళ్ళ చేతులు ఉన్నది ఎంత ఈ కొత్తగా వచ్చిన 100 ఎకరాల భూమి ఎంత ఇదంతా కలిపి మనిషికి కుటుంబానికి ఎంత వస్తుంది 76 కుటుంబాలకు అట్లా లెక్క చేసుకుందాం సరే కదా ఇదొక పద్ధతి చేసుకుందాం కొన్ని ఇంకోటి కూడా చేసుకుందాం మనం నీకు పావ్యక్రం గాడుందనుకో నాకు గాడుందనుకో
మళ్ళీ నీ పక్క పంట నాకు ఉపయోగపడదు, నా పక్క పంట నీకు ఉపయోగపడదు, అవి కూడా రద్దు బదులు చేసుకుందాం, కలుపుకుందాం, ఒక్కారు తెచ్చుకుందాం, మంచిదే కదా అది. ఈయనకడ ఇనాం తోయాలంటే గబ్బంటే గిబ్బంటే అని గీడింత గాడింతుంటే ఉన్న ఉన్నే క్రమన్నారా నాలుగు అక్కలు ఉంటాయి, ఏం వ్యవసాయం చేస్తాం? ఆ ఉండేదో ఒక్క గారు ఉంటే మంచో చెడనో దాని కథ ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి అది కూడా దళితుల యొక్క కమతాలు భూకమతాలు ఎక్కడెక్కడ ఉన్నా ఏకీకరణ కూడా చేసుకుందాం, కన్సాలిడేషన్ చేసుకుందాం, ఈ ఊళ్ళు చేద్దాం. చేసి ఫ్రెష్గా యువ పలాని మల్లేహా ఆయనకి ఎకరంన్నర సర్టిఫికేట్ తీసుకుందాం, బాజాప్త ధరను లెక్కించుకుందాం, మంచిగా కూర్చుందాం, ఇక బాగుంటుంది కదా, ఆ పని చేసుకుంటాం. దాంతోపాటు అది సరిపడదు, అనాది నుంచి ఉన్న పేదరికం ఎంబడబడి తరుముతుంది కాబట్టి సరిపడదు. కాబట్టి ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, తెలంగాణలో దళితుల కుటుంబాలు మనకు దాదాపు ఒక 15-16 లక్షల్ని 15 నుంచి 16 లక్షలు అట్లా ఎక్కువ, సరే ఇంకో 1 లక్ష ఎక్కువ అయితే ఉండొచ్చు, లేదు పోయినాకో తెలుతా ఉంటే 1 లక్ష తక్కువ అయితే ఉండొచ్చు, అంచనాలు తారుమారు ఉంటాయి కదా. మొత్తం మీద రఫ్ లెక్క 15 లక్షలు అనుకుంటే కూడా అట్లా చాలా కాళ్ళు రెక్కలు మాత్రమే ఆస్తి ఉంది వాళ్ళకి, ఏం లేదు పాపం. పొద్దాక పనిచేస్తే రెక్కలు కరగబెడితేనే అన్నం. అట్లాంటి కుటుంబాలని మనం అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. ఇక దళిత బంధు కార్యక్రమం ఏదైతే ఉందో ఎవరికి ముట్టాలి అంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకుని మొత్తం నింపుకుంటూ రావాలి అని ఒక నిర్ణయం అనుకున్నాం. ధర్మం కదా, ఎటు కాకుండా ఉన్న వాళ్ళ కాడ మొదలు పెట్టుకొని జర్ర ఓ తారీఖు ఉన్న దాకా కూడా మళ్ళీ ఫైనల్ చేరుకుంటాం. ఆ దశలో మీరు అదృష్టవంతులు వాసాల మరి. ఇంకా మీ గ్రామం నేను దత్తత తీసుకున్నా కాబట్టి ఊరితో పాటు మనం కూడా మంచి కాకపోతే అది పద్ధతి కాదు. నిన్న మీ సర్పంచ్ నాతో పెద్ద లడాయి, 2 సార్లు ఇస్తాం తీవ దళిత బంధువులు లేదు సార్ ఒకటే పని ఇవ్వాలి, మా ఊరు మొత్తం ఒకటేసారి తీసుకోవాలి, మీ ఎమ్మెల్యే గారు లడాయి, మంచి మాట తీసుకుందాం పర్లేదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇయ్యాలనే ఈ గంటలనే వాసాల మరిలో ఉన్న 76 దళిత కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేస్తున్నాం. రేపటి నుంచే డబ్బులు ఉంటాయి మీ చేతిలో, రేపే చప్పట్లు కొట్టుడు కాస్తుమ్మా, నేను మంచోని కాదు, పడి చప్పట్లు కొట్టి సంకలు కొడితే కాదు కథ విన్నావా. 10 లక్షల రూపాయలు నీకు వస్తాయి రైట్. ఈ 76 లక్షలు 76 కుటుంబాలకు 76 10 లక్షలు అంటే 7 కోట్ల 60 లక్షల రూపాయలు మీకు వస్తాయి. 76 కుటుంబాలలో ఏ కుటుంబం అయినా ఆయననే దానికి అధిపతి, ఓనర్. మేము చెప్పాం నువ్వు గజ్జేయి గిజ్జేయి, సర్కార్ నీ మీద రుద్దది. సపోజ్ నువ్వు ఇప్పుడు ఒక ఆటో నడిపిస్తున్నావు, ఇంకో ఆటో ఇంక 2 ఆటోలు కొనుక్కుంటున్నాను, మంచిగా 3 కలిపి నేను రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకో. లేదా నువ్వు ట్రాక్టర్ మీద ఇవ్వనుకోవాలి, ఇప్పుడు జీతం నువ్వు. నేను బ్రహ్మాండంగా చేస్తే సార్ నా సొంత ట్రాక్టర్ ఉంటే నాకు నెలకు 20 రోజులు పని దొరికినా సరే నెలకు 20 వేలు సంపాదించుకుంటున్నాను, నేను కొనుక్కో నీ ఇష్టమే. లేదు నేను పాలు పోతా, ఒక 12 బర్రెలు తెచ్చుకుంటా, నాకు అద్దెకర జాగున్నది, రోజు 1000 రూపాయలు వస్తాయి నాకు, 30-40 లీటర్లు పోసిన పెట్టుకో నీ ఇష్టం, పాల యూనిట్ పెట్టుకో. నీకు ఏ దాని మీద నమ్మకం ఉందో, ఇప్పటిదాకా నువ్వు ఏ పనిలో నీకు అనుభవం ఉందో, నువ్వు మాంచి సుతారాం దగ్గర పెద్ద సెంటరింగ్ పనిచేస్తాను, అద్భుతమైన సెంటరింగ్ యూనిట్ పెట్టుకుంటే సార్ నన్ను నడుతుంది, నేను సక్సెస్ అయ్యి చూపిస్తా అంటే పెట్టుకో. నీ కాలేజీలు కట్టేయారు ఇప్పుడు, ఫస్ట్ నీ ఛాన్సే, అర్థమవుతుంది కదా, ఫస్ట్ నీదే.